రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో 30 డబుల్ బెడ్రూమ్లకు గాను 7 ఇండ్లు స్లాబ్ వేశారు. అయితే ఇండ్లు లేని నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తుంటే కొందరు కాంట్రాక్టర్లు అధికారులు నిర్లక్ష్యం వహించి డబుల్ బెడ్రూమ్లను పూర్తి చేయకుండా వదిలేయడంతో డబుల్ బెడ్రూమ్లు పూర్తి కాక ఇటు నిరుపేదలకు అందక మధ్యలో కొందరు వ్యక్తులు వాటిని పశువుల పాకగా మార్చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఓ పక్కన ఉంటే డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేస్తున్న నూతన ఇండ్లలో పశువులను ఉంచడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. రాపోల్ మండలం వడ్డేపల్లి గ్రామస్తులు మేము డబుల్ బెడ్రూమ్ల గురించి 4 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి చేస్తారని ఎంతో ఆశతో చూస్తున్నాం. మాకు నిరాశనే అయింది అని మాత్రము ఇవరకు డబుల్ బెడ్రూమ్ కాలేదు. ఇంట్లో ఈ ఊళ్ళు శాంచన అయ్యి కూడా 32 ఇండ్లు శాంచన అయినాయి, ఇప్పటికి ఇట్లా ఏది కాలేదు. అందులో గోదలను కట్టేసడము గడ్డి వేసుకునడము జరుగుతుంది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మాకు ఆధారం చూపించాలని ప్రభుత్వాన్ని వెంటనే మేము అడుగుతున్నాము. మాకు ఏదన్నా సౌకర్యం చేస్తుందని గవర్నమెంట్ నుంచి ఆశపడుతున్నాం. ఈ సలాక మొత్తము ఏడిదాడ జింగెక్కి ఖరాబ్ అయిపోతున్నాయి. ఈ పొక్కలు తీసి కూడా ఇప్పటి అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా ఇక చిన్నపిల్లలు ఇట్లా వాటి ఆడుకుంటారు కాబట్టి పొక్కలలో చిన్నపిల్లలకి ఇట్లా పడే అవకాశం ఉన్నది. చర్యలు తీసుకొని జల్దీ కట్టించవలసిందిగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం.